రీసెంట్గా అయితే మీది మెయిన్గా మీలో స్పెషాలిటీ ఏంటంటే మీ డయాగ్రామ్. సో నాకు నచ్చిన ఎక్స్పెషల్లీ 3D పెయింట్స్. ఎస్, అసలు ఎలా చేస్తున్నారు 3D పెయింటింగ్? అసలు ఎట్లా అయింది? హౌ అనేది ఎక్కువగా వినపడుతుంది. రీసెంట్గా అయితే చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ పోర్ట్రైట్ 3Dలో మీరు వేశారు. అయితే ఒక నాకు తెలిసి ట్విట్టర్లో ఆల్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. ఎస్, బట్ ఆ పిక్ 2 పిక్స్ అంటే చిరంజీవి గారు ఇలా చేయొద్దేది, పవన్ కళ్యాణ్ గారు చేయొద్దేది అనుకుంటా ఆ పిక్. బట్ అది ఎలా ఎంత టైంలో వేయగలిగారు? అసలు ఎలా వచ్చింది ఆలోచన ఇలా 3Dలో వేయాలి, చేతులు నిలబెట్టాలి 2 ఫోటోస్ అని? ఇది ట్రెండింగ్ అనేది సోషల్ మీడియా మనకి ఇచ్చిన ఒక ఆయుధం. ఆ ట్రెండింగ్ ఎలా ఉంటుంది, స్కెచ్ ఫామ్ వేస్తే బాగుంటుంది ఆలోచన వచ్చింది దానిలోంచి ఈ 3D స్కెచెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన మెటీరియల్ రావడం ఒక ట్రెండ్. ఆ దిగి ఆ నడక శామ్ శామ్ షోలో ఆయన వ్యాన్ దిగుతూ ఇట్లా విష్ చేస్తూ ఒక యాంగిల్ లుక్ వస్తుంటాడు అనమాట. సరే పవన్ కళ్యాణ్ గారు గీసేస్తాము, ఇప్పుడు చిరంజీవి అన్నగారి మీద పక్కన మీద అన్నల మనకి ప్లానింగ్ వచ్చింది కలిపేసేద్దామని. చక్కగా చిరంజీవి గారిని వేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వేసుకొని ఇద్దరికి మ్యాచ్ చేసుకుంటూ కట్ చేసుకొని లేయర్ని తీసుకొని పేస్ట్ చేయడం జరిగింది. సో అది చూసిందే ఇంకా ఎట్లా వైరల్ అయిందో. అది ఒక రియాలిటీలో నిజంగా నడుచుకుంటూ వస్తున్నట్టు. బట్ 3D స్టిల్లో కూడా మీ సోషల్ మీడియాలో కూడా మీరు అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ఆ 2 ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎస్, మీకు విషయం చెప్పాను కొనేసారి స్కెచ్ ని, మీకు చూపిద్దామని అడిగారు రేపు ప్రస్తుతానికి. ఇంకోటి గీమంటే ఒక 4 అవర్స్ లో గీచేస్తా. లైక్ 4 అవర్స్ లో అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఏదన్నా మీరు సింగిల్ గా ఏదన్నా 3D బొమ్మ ఏదన్నా ఉన్నా మీరు చూపించవచ్చు ఒకసారి అంటే లైవ్ లో. 3D బొమ్మ అంటే మీకు వేసిన బొమ్మ ఉన్నా? వేసిన బొమ్మ అంటే మా దగ్గర ఒకటి ఉండాలి, బహుశా అది ఏదో ఓల్డ్ టైమ్ లో ఉండింది పిక్చర్. ఇట్లా సబ్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇలా పాసిబుల్ అంటే ఎన్ని నిమిషాలు తీసారు ఇది 3D గీయడం? ఒక లేయర్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని దాదాపు 4 అవర్స్ టైం అయితే పడుతుంది. సో ఈ 4 అవర్స్ టైం తీసుకొని ఇప్పుడు ఇది ఉంది మాట్లాడుతుంది. మీకు కనిపిస్తుంది 3D ఎట్లా నేర్చుకున్నాడు? అసలు నాకు వచ్చిన అసలు ఎలా చేశారనేది నాకు అసలు అర్థం కావట్లేదు. బట్ సో నేను వేసినప్పుడు నేనైతే మీ బొమ్మల గురించి నేను చెప్పను బ్రో, బట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. లైక్ మాక్సిమం ఎన్ని నిమిషాలు వేయగలుగుతారు? దాదాపు ఒక 4 to 5 అవర్స్ లో ఎక్స్ప్రెషన్ తీసుకొని ఒక పోర్ట్రేట్ వేయగలుగుతాం 3D వరకు ఎక్స్క్లూజివ్. 4 అవర్స్ పడుతుంది మస్టన్ షూట్. శివుడు వేస్తున్నప్పుడు టప్పని వేసి నేర్చుకుంటాడు నందితో పాటు, అది ఒక 4 అవర్స్. జ్యువెలరీ, శంఖం, కిరీటం అన్ని రావాలి. శివుడు మీరు బొమ్మ వేసినప్పుడు లైక్ రియాలిటీలో శివుడు వచ్చినట్టు, శివుడు వచ్చి మీ చేతులు నిలబడుతున్నట్టు ఇవన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా 3D సమాధానం అయితే నేనైతే అడుగుతున్నాను 3D హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. బట్ అయితే మీరు చెప్తున్నారు కానీ నాకైతే అర్థం కావటం లేదు. అర్థం అవుతుంది త్వరలో, నేను దాని ఒక డెమో వీడియో కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా క్యూరియాసిటీ ఉన్నారు చాలా మంది మీ ఫ్యాన్స్ మీ ఫాలోవర్స్ అయితే సోషల్ మీడియాలో. అదే పనిగా నాకు లాట్ ఆఫ్ మెసేజ్ వచ్చాయి అసలు 3D ఎలా వేస్తున్నారని. ఖచ్చితంగా అయితే కొంతవరకు అంటే 3D ఏదో చెప్పాడు నాతో హ్యాండ్స్ ఇలా చూపించి కొంతవరకు అయితే నేను రాబట్టగలిగాను. బట్ చూద్దాము 3D ఎలా ఏంటనేది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్తే.